అయితే ఇక్కడ కాలనీలో చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న భూ కబ్జాలు దందాల మీద మేము కంప్లైంట్లు ఫిర్యాదులు ఇస్తూనే వస్తున్నాం. అయితే ఈ విషయం మనందరి దృష్టికి వచ్చింది, అందరూ తెలుసు. ఇది నిన్న ఒక రెండు మూడు రోజుల క్రితం ఛాలెంజ్ చేశారు ఇక్కడ అరకపూడి గాంధీ గారు వారి అనుచరులు. ఈ అనుచరులు ఎవరంటే ముఖ్యంగా మోహన్ గౌడ్. ఈ మోహన్ గౌడ్ ఏంటంటే ఒక వీధి రౌడీ. మీకు గుర్తుంటుంది, నేను మా అమ్మగారు ఇక్కడ డైరెక్టర్గా ఉన్నప్పుడు లోకాయుక్తలో ఒక కేసు వేశాము. ఈ మోహన్ గౌడ్ అనే వ్యక్తి నేతాజీ పార్క్ స్థలాన్ని కబ్జా పెట్టి ఫంక్షన్ హాల్ కడితే, తర్వాత సీనియర్ సిటిజన్ భవన్లు, మహిళా భవన్లు బిక్షపతి యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కబ్జాలు పెడితే, వాళ్ళ మీద లోకాయుక్తలో కంప్లైంట్ పెడితే, 1 జనవరి 2013 నాడు మా ఇంటికి వచ్చాడు 100 మందిని తీసుకొని. ఇలా ఏదో బెదిరిస్తారు, బెదిరిస్తే బెదిరిపోతారు, వీళ్ళు భయపడతారు అనేసి. అప్పుడే భయపడలేదు, ఆఖరికి ఆ నేతాజీ ఫంక్షన్ హాల్ని మొత్తం జిహెచ్ఎంసీ అండర్లో తీసుకోవడం జరిగింది. మళ్ళా కుక్కతోక వంకర్ అన్నట్టు మళ్ళీ మీటింగ్ పెట్టి ఈ ల్యాండ్ యాక్చువల్గా ఎంఎన్ఆర్కి ఇచ్చారు లీజ్, అది ఇంకా రద్దు కాలే, అది కోర్టులో కేసు పెండింగ్ నడుస్తుంది. ఈ 1000 గజాలని తీసుకెళ్ళి ఏం చేశారంటే, ఈ వెంకట్రెడ్డి అండ్ గ్యాంగ్ వీళ్ళందరూ ఏం చేశారంటే, తీసుకెళ్ళి ఒక పెట్రోల్ బంక్, మన ఎమ్మెల్యే అరకపూడి గాంధీని మేనల్లుడు అంటారు, మళ్ళీ ఏ మల్లుడు ఆయన తెలియదు, నాగసురేష్కి ఆయన భార్య పేరు మీద రిజిస్టర్ చేశారు, అది కూడా 33 సంవత్సరాలకి. ఇది నేను మన ఫిబ్రవరిలో బయట పెడితే ఇవన్నీ యాక్షన్లో రావటం మొదలవుతున్నాయి, లోకాయుక్తలో హియరింగ్కి రావటం మొదలయ్యే భయపడి. ఇక్కడేమో మొట్టమొదటిసారి ఈయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచి జంపింగ్ జపంగా నక్కలాగా దూకి టీఆర్ఎస్లో, ఆ టీఆర్ఎస్లో ఇప్పుడు ఉండి ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇక్కడికి ఆయన తప్పు ఆయన ఒప్పుకున్నట్టే ఇక్కడొచ్చి రెండు చేతులు జోడించి, నేను ఏ తప్పు చేయలేదు అని మోకాల మీద కూర్చోబెట్టడం జరిగింది ఇక్కడ. ఇది మా ఎంఐజీ యొక్క రికార్డ్, ఇది వదిలిపెట్టే క్వశ్చనే లేదు. రెండోది ఆయన ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు, ఇది ఇక్కడ వచ్చి భయంగా మీటింగ్లో బహిరంగంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపించండి, ఊరేసుకుంటాం. బాబు నువ్వు ఆల్రెడీ ఊరేసేసుకున్నావు తాడుతోటి, నీ ఖండవాతోటే నువ్వు ఊరేసుకున్నావు గాంధీ, ఇంకా నీకు ఊరేయటం మా అవసరం లేదు. ఎందుకంటే ఏ రోజైతే ఇక్కడ మీటింగ్ పెట్టావు అక్కడే అయిపోయింది. చాలా క్లియర్గా నీ వ్యక్తిని కాపాడుకోవటానికి ఇక్కడ వచ్చి నువ్వు మీటింగ్ పెట్టావంటే నువ్వు ఏ స్థాయికి దిగదారావు. ఇదేమైనా దంగలా? ఇదేమో ఓల్డ్ సిటీలో పైన వాళ్ళు కుస్తీ పడతారు, కుస్తీ పట్టి నువ్వు గెలుస్తావా, నేను గెలిస్తే ఇంత, నువ్వు గెలిస్తే ఈ ఏరియా నాది అన్నట్టు. ఇదేమైనా దంగలా? లీగల్ పాయింట్ కోర్టులో తేల్చుకుంటాం, నీకు చదువు లేదు, 10th క్లాస్, నీకు అర్థమయ్యేది ఏంటంటే వీధి రౌడీలాగా 4 రౌడీలను పెట్టుకొని, ఈ మోహన్ గౌడ్ అనే రౌడీని పెట్టుకొని గట్టిగా మైక్ ముందు అరిచి ఇది గీకు పెట్టి ఇక్కడ ఏదో ఏం చేస్తాడు, ఏం చేయలేడు. మోహన్ గౌడ్కి సౌండ్ తప్ప మెటీరియల్ ఏం లేదు. ఆయన కబ్జాలు షార్ట్లీ ఆయన చేసిన కబ్జాలు బయట పెట్టబడుతున్నాను. నేను పబ్లిక్గా సవాల్ చేస్తున్నాను, గాంధీ నీ ఒక్కొక్క అనుచరిని ఏరి పీకి అవతల పడేస్తా, నీకు దమ్ముంటే నీ అనుచరులు నువ్వు కాపాడుకో. మొదలు పెడుతున్నా మోహన్ గౌడ్ తోటి, తర్వాత నీ జాష్వా ఏదైతే ఉందో షాపింగ్ కాంప్లెక్స్లో ఇల్లు నువ్వు కట్టించావో ఒక్కొక్కడిని ఏరి పారేస్తా, నీకు దమ్ముంటే ఇక్కడ వచ్చి ఏంటి తొడగొడతావో, దంగలు పెడతావో, కోర్టులో ఈడ్చి పడేస్తా నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా.